spectrum to off the record. Nominated Padola Pandera and speed up chestnut TRS, Kotavari Kavakas Mistu, Pathavar Nimena, Vismundistonda, Post Lucheka Telamahalaidum, Nathal Vantotonda, Corporation La Padolu Batikagani, Vorugalo, Upunipula, Nitra Nathalu, Kalusunarante, Padola Pandera Antaga Astere Perchinda. జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు నామినేటెడ్ పదవులు వచ్చాయని సంబరపడాలో ఇలా ఎలాగైందని జుట్టుపిక్కోవాలో టీఆర్ఎస్ నేతలకు అంతుపట్టడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిన్న 10 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తే ఇందులో ఇద్దరు వరంగల్ జిల్లాకు చెందినవారే. ఒకరేమో హస్తకళ సంస్థ చైర్మన్, మరొకరు ఖాదీ పరిశ్రమ చైర్మన్. ఇద్దరు వరంగల్ నగరానికి చెందినవారే. వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొల్లం సంపత్ కుమార్ కి హస్తకళ సంస్థ పదవి వరిస్తే మైనార్టీల కోటాలో యూసఫ్ కి ఖాదీ పరిశ్రమల సంస్థ చైర్మన్ పదవి వచ్చింది. ఒకే జిల్లాకు రెండు కీలక పదవులు వచ్చాయంటే ఇక్కడి నేతల మాటని అధినాయకత్వం మన్నించిందనుకోవాలి. కానీ ఇలా ఎలా జరిగిందో జిల్లాలోని కీలక నేతలకే అంతుపట్టడం లేదట. వరంగల్ నేతలకు ఈ అనుభవం షాక్ మీద షాక్ అంటున్నారు. ఎందుకంటే గతంలో ప్రకటించిన ఒకటి రెండు పోస్టులు ఇప్పుడు ప్రకటించిన రెండు పోస్టుల వెనుక ఎవరున్నారబ్బా అని నేతలు గింజుకుంటున్నారట. వరంగల్ జిల్లా రాజకీయ కేంద్రం, టీఆర్ఎస్ కి గట్టి పట్టున్న ఎవరి పవర్ సెంటర్ వారిదే. బహునాయకత్వంతో అధినాయకత్వానికి ఎప్పుడూ తలనొప్పే. అందుకే కాబోలు ఎవరి పేరు ప్రస్తావిస్తే ఎవరు కాదంటారోనని అసలు ఏ గొడవ లేకుండా జిల్లా నేతలు ఎవరిని సంప్రదించకుండా తన సెలక్షన్తో ఆ పదవుల్ని ప్రకటించేసింది టీఆర్ఎస్ హైకమాండ్. ఈ పదవుల భర్తీ కాగానే టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసిన జిల్లా నేతలు తమ పరిస్థితి ఏంటని అడిగారట. జిల్లా నాయకత్వంతో సంబంధం లేకుండా హైకమాండే నిర్ణయం తీసుకుందని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారట ఆశావహులు. కార్పొరేషన్ పోస్టుల ప్రకటన రాగానే జిల్లాలో ఎప్పుడూ ఉప్పు నిప్పుల్లా ఉండే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి ఫోన్ చేసి, తమ్మి మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పి నేరుగా వెళ్లారు. టీడీపీలో మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ కుటుంబాన్ని అణిచివేశారని, తర్వాత వినయ్ రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారని కడియం ఒకప్పుడు నిందలు పడ్డారు. 20 ఏళ్లలో ఎన్నడూ తనింటి వైపు రాని కడియం ఉన్నపళంగా ఫోన్ చేసి ఇంటికొస్తున్నానని చెప్పడంతో వినయ్ కూడా ఆశ్చర్యపోయారట. దాదాపు 2 గంటలు కడియం శ్రీహరి వినయ్ భాస్కర్ భేటీ అయి అంత సుదీర్ఘంగా ఏం చర్చించారన్నది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్. డిప్యూటీ సీఎంగా జిల్లా మంత్రిగా ఉన్నా తనకి తెలియకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయని కడియం ఆవేదన వెళ్లబోసుకున్నారట. ఉద్యమంలో పనిచేసే వారికి గుర్తింపునిస్తున్నా ప్రజాప్రతినిధులుగా ఉన్న మనకు తెలిసి జరగాలని, ప్రకటన తర్వాత నలుగురితో పాటు తమకు సమాచారం తెలియడం బాధాకరమని వినయ్ భాస్కర్ కూడా అదే స్థాయిలో ఆవేదన వెళ్లబుచ్చారట. పదవుల పందేరం బాధ్యతని కేటీఆర్ కి అప్పగించిన నేపథ్యంలో మన ఫీలింగ్స్ ని నువ్వైనా చెప్పమంటూ కడియం సూచించారని సమాచారం. రాష్ట్ర పదవుల విషయాన్ని కాస్త పక్కన పెడితే జిల్లాలకు పంచే పదవుల విషయంలో ఇద్దరం కలిసి పనిచేయాలని ఓ మాటకొచ్చారట. అంతా బాగుంటే నువ్వా నేనా అన్నట్లుంటాయి రాజకీయాలు. ఇద్దరికీ నొప్పి తగిలితే పాత వైరాన్ని పక్కన పెట్టైనా ఒకరినొకరు ఓదార్చుకుంటారు. గ్రూపులొద్దని కాంప్రమైజ్ కొచ్చిన ఆ ఇద్దరు నేతలు ఎవరి వర్గానికి ఎన్ని పదవులు ఇప్పించుకోగలుగుతారో మరి.